సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు మహిళా సంరక్షణ కోసం తెలంగాణ ఎఫ్ఎం నడుం బిగించిందని ఎఫ్ఎం నిర్వాహకులు శహిదర్ పేర్కొన్నారు. కరోనా సర్వేక్షణపై ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తూ సిద్దిపేట పట్టణంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అఘాయిత్యాలపై అవగాహన కల్పించేందుకు సిద్దిపేట పట్టణంలో తెలంగాణ ఎఫ్ఎం ఆధ్వర్యంలో ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని నర్సాపూర్ ఎక్స్ రోడ్, బస్టాండ్, బీజేఆర్ చౌరస్తా, ముస్తాబాద్ చౌరస్తా, గాంధీ సర్కిల్లలో ఈ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. మహిళలపై బాలికలపై జరుగుతున్న దాడులను, వాటి వలన వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు నృత్య రూపకంలో కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎఫ్ఎం వ్యవస్థాపకులు శ్రీధర్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను, అఘాయిత్యాలను నిరోధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు, ఆడపిల్లలు ఆకతాయిల నుండి తమను తాము రక్షించుకోవడానికి భయపడడం మాని ఎదిరించాలని అన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 పోటీలో సిద్దిపేట పట్టణం మొదటి స్థానంలో నిలిపేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్లాష్ మాబ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థినులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఎఫ్ఎం తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా సిద్దిపేట పట్టణంగా పట్టణ పరిసర ప్రాంతాల్లో కానీ ప్రజలందరూ, నా శ్రేయోభిలాషుల మిత్రులు తెలంగాణ ఎఫ్ఎంకి చాలా సహకరించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అండ్ ఈరోజు ఫ్లాష్ మాబ్ ప్రోగ్రాం మన సిద్దిపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా 5 ప్రధాన కూడళ్లలో, ప్రధాన ప్రదేశాల్లో, సిద్దిపేట టౌన్లో, సిద్దిపేట ఎఫ్ఎం తరఫున మహిళలపై అఘాయిత్యాలకి వ్యతిరేకంగా, మరియు ర్యాగింగ్ వ్యతిరేకంగా, అండ్ కరోనాకి అవేర్నెస్ తీసుకురావడానికి మేము ప్రోగ్రాం చేశాం. సిద్దిపేట పట్టణంలో పోలీస్ షాపింగ్ వాళ్ళు, మీడియా మిత్రులు ఎందరో సహకరించారందరికీ నా ధన్యవాదాలు చెప్తూ, నర్సాపూర్ చౌరస్తా బ్లాక్ ఆఫీస్ దగ్గర, ముస్తాబాద్ చౌరస్తా దగ్గర అండ్ గాంధీ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం మా తెలంగాణ ఎఫ్ఎం తరఫు నుంచి. మాతో పాటు పార్టిసిపేట్ చేసిన గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండ్ ఈరోజు మేము తీసుకున్న ఫ్లాష్ మాబ్ ఏదైతే ఉందో అది స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి, తర్వాత యాంటీ ర్యాగింగ్, తర్వాత మనం ఏదైతే సమాజంలో చూస్తున్నామో ఇప్పుడు సేవగల అవన్నీ మనం చూస్తున్నాము, వాటిని మేము అవగాహనలో తీసుకురావడానికి మేము ఆఫ్టర్ కరోనా తర్వాత కాలేజ్ అన్నీ ఓపెన్ అయినాయి కాబట్టి దాని గురించి మా తెలంగాణ ఎఫ్ఎం తరఫున మేము ప్రోగ్రామ్ చేసి పబ్లిక్కి అవేర్నెస్ చేయడం జరిగింది. మీరు తప్పకుండా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం మా తెలంగాణ ఎఫ్ఎం యాప్ నుండి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మంచి ఎంటర్టైన్మెంట్ మేము మీకు ఇస్తాం. చేయడానికి పాడి చేయాలి కదా, తప్పు నేనే చూపించాలి, నీ చేతి మొత్తం పట్టే పట్టిన పట్టిన.